हाय स्टूडेंट्स, वेलकम टू भास्कर्स बायोलॉजी। इंटरमीडिएट सेकंड ईयर जुआलजी, डाइजेशन एंड अब्सॉर्प्शन, जीर्णक्रिया श्वसन लेसन आलरे मन की तुम क्लास कंप्लीट संबंधी इधर 10th क्लास पदव क्लास संबंधी अच्छे तुम क्लास मन एलिमेंटरी कैनाल अटे आहार नाल संबंधी अन्नी भागा अदे विधा दंत निर्माण मन ने जरिए इपड़े ఇక్కడ మనకి డైజెస్టివ్ గ్లాండ్స్ అనేవి మనం ఈ వీడియోలో కవర్ చేస్తున్నాం. సో డైజెస్టివ్ గ్లాండ్స్ మనకి దీన్ని మనం జీర్ణ గ్రంథులు అంటాం. సో డైజెస్టివ్ గ్లాండ్స్ కొసరికి మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ జీర్ణక్రియకి సంబంధించినటువంటి అంటే జీర్ణక్రియలో మనకి ఇన్వాల్వ్ అయ్యేటటువంటి అంటే డైజెస్ట్ లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ఈ గ్లాండ్స్ అన్ని కూడా మనకి అంటే డైజెస్టివ్ గ్లాండ్స్ అవుతాయి. సో ఈ డైజెస్టివ్ గ్లాండ్స్ ని మళ్ళీ మనం 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయడం జరిగింది. అది ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి సలైవరీ గ్లాండ్స్, లివర్, ప్యాంక్రియాస్. ఈ సలైవరీ గ్లాండ్స్, లివర్, ప్యాంక్రియాస్ మనకంటే అసోసియేటెడ్ విత్ గట్, విత్ ద గట్, అసోసియేటెడ్ విత్ ద గట్ అంటే ఎలిమెంటరీ కెనాల్ కి అసోసియేట్ అయి ఉంటాయి. అంటే ఎలిమెంటరీ కెనాల్ లో ఇవి ఇన్క్లూడ్ అయి ఉండవు. ఎలిమెంటరీ కెనాల్ కి అంటే ఎలిమెంటరీ కెనాల్ అటాచ్ అంటే అసోసియేట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇవి సెపరేట్ గా ఉండి కనెక్షన్ మాత్రం మనకి ఏంటంటే ఎలిమెంటరీ కెనాల్ తో కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మనం ఏంటంటే అసోసియేటెడ్ విత్ ద గట్, అది మనకి ఏమంటే మనకి సలైవరీ గ్లాండ్స్ ఒకటి, లివర్ ఒకటి, ప్యాంక్రియాస్ ఒకటి. ఈ మూడు కూడా ఈ గట్ కి, గట్ అంటే మనకి ఎలిమెంట్ గా చెప్పొచ్చు, ఈ గట్ కి అసోసియేటెడ్ అవుతాయి, అసోసియేటెడ్ విత్ మనం చెప్పొచ్చు. తెలుగులోకి వస్తే జీర్ణ గ్రంథుల్లో మనకి అంటే లాలాజల గ్రంథులు, కాలేయం, క్లోమం, ఈ మూడు కూడా ఆహార నాళానికి అనుబంధంగా ఉంటాయి. అంటే ఆహార నాళం లోపల మనకి ఇన్బుల్ట్ అయి ఉండవు, ఇవి ఆహార నాళానికి అనుబంధంగా ఉంటాయి. ఇవి సపరేట్ ఉండి ఆహార నాళానికి అటాచ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ మూడు కూడా ఏంటంటే లాలాజల గ్రంథులు, కాలేయము, క్లోమం, ఈ మూడు కూడా ఆహార నాళానికి అనుబంధంగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆహార నాళం అయితే మనకి ఓరల్ క్యావిటీలో మనకి సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి స్టమక్ కి అటాచ్ అయ్యే మనకి ఏంటంటే ఒకవైపు లివర్ ఉంటుంది, ఇంకోవైపు ప్యాంక్రియాస్ ఉంటుంది. సో ఈ రెండు కూడా ఇలా అటాచ్ అయి ఉంటాయి. అంటే ఇలా గట్కి ఈ సలైవరీ గ్లాండ్స్, ఈ లివర్, ఈ ప్యాంక్రియాస్ అటాచ్ అయి ఉంటాయి, అసోసియేట్ అవుతాయి అంటే అనుబంధంగా ఉంటాయి. అంటే ఈ ఆహార నాళం అయితే ఈ ఆహార నాళం యొక్క ఆశకుహరంలో మనకేముంటాయి లాలాజల గ్రంథులు ఉంటాయి. అదేవిధంగా జీర్ణాశయానికి ఒకవైపు కాలేయం ఉంటుంది, ఒక పక్క క్లోమం, రెండు కూడా మనకి జీర్ణాశయంలోకి నాళాల ద్వారా తెచ్చుకుంటాయి. సో ఇది మనకి జరిగేటటువంటి ఆహార నాళానికి అనుబంధంగా ఉంటాయి, ఆహార నాళానికి అనుబంధంగా ఉండేటువంటి గ్రంథులు ఏంటంటే లాలాజల గ్రంథులు, కాలేయము, క్లోమ్. అంటే గట్ కి అసోసియేటెడ్ అయినటువంటి గ్లాండ్స్ ఏంటంటే సలైవరీ గ్లాండ్, లివర్, ప్యాంక్రియాస్. మరి రిమైనింగ్ చూస్తే మనకి ఇక్కడ చూడండి సెకండ్ నెల మనకి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, అలాగే మనకంటే బ్రన్నర్ గ్లాండ్స్ ఒకటి, అదే విధంగా మనకంటే క్రిప్స్ ఆఫ్ లెబర్క్యూన్. సో క్రిప్స్ ఆఫ్ లెబర్క్యూన్ ఈ మూడు కూడా మనకంటే ప్రెసెంట్ ఇన్ ద వాల్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్, అంటే ఎలిమెంటరీ కెనాల్ వాల్ లోపల ఇన్బుల్ట్ అయి ఉంటాయి. సో ఇన్బుల్ట్ అంటే ఎలిమెంటరీ కెనాల్ తాలూకా ఏసంటే మనకి ఎలిమెంటరీ కెనాల్. సో ఎలిమెంటరీ కెనాల్ తాలూకా వాల్ లో మనకి ఇవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఎలిమెంటరీ కెనాల్ తాలూకా వాల్ లో ప్రెసెంట్ అయినటువంటి గ్లాండ్స్ ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఒకటి, నెక్స్ట్ అంటే బ్రన్నర్స్ గ్లాండ్స్ ఒకటి, నెక్స్ట్ ఏంటంటే క్రిప్స్ ఆఫ్ లెబర్క్యూన్. ఈ మూడు కూడా తెలియడం కూడా సేమ్ గ్యాస్ట్రిక్ మన జఠర గ్రంథులు అంటాం, జఠర గ్రంథులు, బ్రన్నర్ గ్రంథులు, అలాగే ఏంటంటే లెబర్క్యూన్ గుహికలు, ఈ మూడు కూడా ఆహార నాళం గోడలో ఇమిడి ఉంటాయి. గోడ లోపల ఇముడు అయి ఉన్నటువంటి మూడు ఇముడు ఉంటాయి. ఈ పై మూడు కూడా అంటే ఆహారానికి అనుబంధంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇలా మనకి ఆరు రకాల గ్రంథులు అనేవి మనకి జీర్ణక్రియలో ఇన్వాల్వ్ అవుతాయి. సో జీర్ణక్రియలో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి 6 టైప్ ఆఫ్ గ్లాండ్స్ ని మనం అంటే డైజెస్టివ్ గ్లాండ్స్ అంటాం. ఇందులో 3 గ్లాండ్స్ అసోసియేటెడ్ అయి ఉంటాయి, ఇంకో 3 గ్లాండ్స్ ఏమంటే ప్రెసెంట్ ఇన్ ద వాల్ ఆఫ్ ఎలిమెంట్ కింద మనకు ఉండవు అనేది జరుగుతుంది. అంటే ఈ ఆరు జతల ఈ ఆరు రకాల గ్రంథులు కూడా జీర్ణక్రియలో మనకి ఇవి పాల్గొంటాయి, జీర్ణక్రియ చేయడానికి పాల్గొంటాయి. కాబట్టి వీటిని జీర్ణ గ్రంథులు అంటాం. ఇందులో మూడు గ్రంథులు ఆహారనాళానికి అనుబంధంగా ఉంటే మిగిలిన మూడు గ్రంథులు మనకి ఏంటంటే ఆహారనాళం గోడ లోపల ఇవ్వడం ఉండడం అనేది జరుగుతుంది. సో ఇందులో మనకి ఫస్ట్ వన్ సలైవరీ గ్లాండ్స్ అంటే లాలాజల గ్రంథులు అంటే ఏంటని చూద్దాం. ఈ సలైవరీ గ్లాండ్స్ అనేవి ఓరల్ క్యావిటీ లేదా బకల్ క్యావిటీ లోపల ఉండడం జరుగుతుంది. ఓరల్ క్యావిటీలో మనం చూడండి ఫస్ట్ సలైవరీ గ్లాండ్స్. ఈ సలైవరీ గ్లాండ్స్ అనేవి దేర్ ఆర్ 3 పేర్స్ ఆఫ్ సలైవరీ గ్లాండ్స్, అంటే 3 పేర్స్ ఉంటాయి సలైవరీ గ్లాండ్స్ అనేవి, గ్లాండ్ అనే కాదు సలైవరీ గ్లాండ్స్. ఇవి ఏంటంటే 3 పేర్స్ ఉన్న చూస్తుంది, 3 పేర్స్. సో గుర్తుపెట్టుకుని 3 పేర్స్ అంటే లాలాజల గ్రంథులు ఆశకుహరంలో 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి,
మూడు జతల లాలాజల గ్రంథుల్ని మూడు జతల లాలాజల గ్రంథులు అనేవి ఉండడానికి జరుగుతుంది. ఎందుకంటే ఆస్య కుహరంలో. సో నెక్స్ట్ ఏంటంటే మూడు జతలు కూడా చూద్దాం. ఒక జతన మనం ఏంటంటే పెరోటిడ్ గ్లాండ్స్ అంటాం, ఇంకొక జతన మనం సబ్ మ్యాక్సిలరీ లేదా సబ్ మాండిబ్యులర్ గ్లాండ్స్ అంటాం, థర్డ్ వన్ ఏంటంటే సబ్ లింగ్యువల్ గ్లాండ్స్ అంటాం. గుర్తుపెట్టుకుంటా మూడు జతలు, 1, 2, 3 అంటే ఒక్కొక్కటి ఒక్కో పేరు, రెండే చొప్పున ఉంటాయి, పెరోటిడ్, సబ్ మ్యాక్సిలరీ ఆర్ సబ్ మాండిబ్యులర్, థర్డ్ వన్ అంటే సబ్ లింగ్యువల్ గ్లాండ్స్. ఇలా మనకి మూడు రకాలైనటువంటి అంటే మూడు జతల లాలాజల గ్రంథులు అనేవి త్రీ పేర్స్ ఉంటాయి. తెలియబడిన చూస్తే సేమ్ పెరోటిడ్ పెరోటిడ్ గ్రంథులు అంటాం మనం, ఏంటంటే అదో జంబిక అనొచ్చు లేదా సబ్ మాండిబులర్ గ్రంథులు. ఇలా ఇంగ్లీష్ నుంచి తెలియని కూడా ఒకటే పేరు ఉంటుంది, కాబట్టి ఇక్కడ మనకి అదో జంబిక అంటాం. అదో జంబిక గ్రంథులు అన్న పర్లేదు, సబ్ మాండిబులర్ గ్రంథులు అన్నా సరే, రెండు కూడా ఒకటే. ఇంకా లాస్ట్ వన్ ఏంటంటే అదో జిహ్విక గ్రంథులు. జిహ్విక అంటే నాలుక, నాలుక అవడం మనకి ఏంటంటే జంబిక అంటే దవడ, ఇలా మనకి చెప్పడం జరిగింది. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి ప్లేస్ చూద్దాం. ఫస్ట్ మనకి పెరోటిడ్ గ్లాండ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, పెరోటిడ్ గ్లాండ్స్ ప్రెజెంట్ బిలో ద పిన్నా. పిన్నా అంటే మనకేంటంటే వెలుపుల చెవి, చెవి భాగం, చెవి భాగానికి బిలో కిందనే, సో చెవికి మనకి పిన్నా అనే పార్ట్కి కిందన ఉంటాయి. సో మనకి ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ చీక్, చీక్ అంటే మనకి చెంప, చెంపని చెప్తాం, ఈ చెంప తాలూకా ఇన్నర్ సర్ఫేస్ లోపల. అంటే ఈ పెరోటిడ్ గ్రంథులు అనేవి వెలుపుల చెవి బయట చెవికి యొక్క పీట భాగంలో, అంటే జస్ట్ ఇక్కడ ఈ వెలుపుల చెవిలో పీట భాగంలో ఉంటాయి, అలాగే చెంప లోపల తలలో ఉంటాయని కూడా అనొచ్చు. ఇవి వీటిని మనం ఏంటంటే పెరోటిడ్ గ్రంథులు. ఇక్కడ చూడండి డైగ్రామ్ వేసాను, ఇవే మనకి పెరోటిడ్ గ్రంథులు. పెరోటిడ్ ఫస్ట్ పేర్, సో ఇటు ఒకటి ఈ చెవి వైపు ఒకటి ఉంటే ఈ చెవి వైపు ఉంటుంది, ఇలా ఒక పేరు ఉంటుంది, ఇటు ఒకటి ఉంటే అటు ఉంటుంది. ఒక డైగ్రామ్ వేసాను, ఒకవైపు వేసాను, ఆపోజిట్ లో కూడా మనకి సేమ్ ఇక్కడ పిన్న బిలోలో మనకి ఇంకో పెరోటిడ్ గ్లాండ్ అనేది ఉండడం జరుగుతుంది. దీన్ని మనం పెరోటిడ్ గ్లాండ్ అంటాం. ఇది ఎక్కడ ఉంటుంది పెరోటిడ్ గ్లాండ్ తల ప్లేస్ గుర్తుపెట్టుకుని ఇంపార్టెంట్, ఎక్కడ ఉంటుంది అంటే ప్రెజెంట్ బిలో ద పిన్నా అనొచ్చు లేదా ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద చీక్ అని కూడా చెప్పొచ్చు. పెరోటిడ్ గ్రంథులు అనేవి ఎక్కడ ఉంటాయంటే వెలుపుల చెవి యొక్క పేట భాగంలో ఉండొచ్చు లేదా చెంప లోపల తలంలో ఉండదు, అయినా సరే ప్రాబ్లం, రెండు కూడా ఒకటే. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే సబ్ మ్యాక్సిలరీ సబ్ మాండిబ్యులర్, గుర్తుపెట్టుకోండి పేరు కూడా, ఫస్ట్ పెరోటిడ్ నెక్స్ట్ సబ్ మ్యాక్సిలరీ ఆర్ సబ్ మాండిబ్యులర్ గ్లాండ్స్. ఇవి ఎక్కడ ఉంటాయంటే యాంగిల్స్ ఆఫ్ లోవర్ జా. సో మనకి లోవర్ జా కింద దవడ, మన కింద పైర్ కాదు, సో లోవర్ జాలో మనకి యాంగిల్ గా ఇక్కడ ఉండదు, అది జాతి ఇక్కడ మనకి ఇలా ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఉండదు. దీన్ని మనం సబ్ మ్యాక్స్ లేదా అదో జంబిక గ్రంథులు అంటాం. అదో జంబిక ఇలా మనకి ఇవి ఎక్కడ ఉంటాయి యాంగిల్స్ ఆఫ్ ద లోవర్ జా, అంటే ఇటువైపు ఉంటుంది ఇటువైపు ఉంటుంది, మనకి ఇటు రెండు పేరు, ఒకవైపు వేసాను సేమ్ అటువైపు కూడా మనకి ఉన్న జరుగుతుంది. సో మనకి అదో జంబిక అంటే సబ్ మాండిబులర్ గ్లాండ్స్ గ్రంథులు ఎక్కడ ఉంటాయంటే క్రింది దవడ మూల భాగంలో, క్రింది దవడానికి కలిసే మూల భాగం ఉంది కదా, ఈ మూల భాగంలో మనకి ఈ అదో జంబిక గ్రంథులు ఉండవు అనేది. అదో జంబిక గ్రంథులకి ఇంకో పేరు ఏంటంటే సబ్ మాండిబులర్ గ్రంథులు కూడా అనొచ్చు. ఇది నెక్స్ట్ థర్డ్ వన్ వస్తే మనకంటే సబ్ లింగ్యువల్ గ్లాండ్స్. ఇది బిలో ద టంగ్, అంటే ఇక్కడ మనకి పైన టంగ్ ఉంటుంది అలాగా, సో టంగ్ కింద ఉంటుంది, సో టంగ్ కింద ఉండదు అంటే అదో జిహ్విక గ్రంథులు, జిహ్విక గ్రంథులు అని చెప్పడం. ఇలా మనకి ఏంటంటే అదో జిహ్విక గ్రంథులు నాలుకకు క్రింది భాగంలో ఉంటాయి. సో ఈ నాలుక క్రింది భాగంలో మనకి ఇటు అటు కూడా మనకి యాసిజలం ఉండడం జరుగుతుంది. ఇలా మనకేంటే ఈ త్రీ పేర్స్ మూడు జతల కింద ఉండడం జరుగుతుంది. సో ఇది మనకి పెరోటిడ్, అదో జంబిక, అదో జిహ్విక. జిహ్విక అంటే నాలుక, అదో అంటే క్రింద భాగంలో. సో మనకి ఈ రకం ఉండడం అనేది జరుగుతుంది, నాలుకకు క్రింది భాగంలో ఉంటాయి. సో ఇది నెక్స్ట్ ఏంటంటే ఈ మూడు జతల్ని కలిపి ఏంటంటే లాలాజల గ్రంథులు అనడం జరుగుతుంది. సో లాలాజల గ్రంథులు అనేవి ఏంటంటే ఈ లాలాజల గ్రంథంలో దీస్ ఆర్ ఫార్మ్డ్ ఆఫ్ సీరస్ సెల్స్ అండ్ మ్యూకస్ సెల్స్. ఇవి దేంతో, ఈ సలైవరీ గ్లాండ్స్ ఏ సెల్స్ తో ఫామ్ అవుతుంటే సెల్స్ ఉండదు, సలైవరీ గ్లాండ్స్ ఫామ్ అయ్యేటువంటి సెల్స్ ఏంటంటే మనకి చూడండి, మనకి సీరస్ సెల్స్ ఒకటి, సీరస్ థర్డ్ వన్ సెకండ్ వన్ ఏంటంటే మ్యూకస్ సెల్స్, ఈ రెండు కూడా కలిపి మనకి ఏంటి ఈ సలైవరీ గ్లాండ్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. సో తెలియదు ఇవి సీరస్ కణాలు మరియు శ్లేష్మ కణాలతో లాలాజలాన్ని స్రవిస్తాయి. అంటే లాలాజల గ్రంథంలో ఉండేటువంటి సెల్స్ ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, ఒకటి ఏంటంటే సీరస్ సెల్స్, సెకండ్ వన్ ఏంటంటే మ్యూకస్ సెల్స్. ఈ రెండు కలిపి మనకి ఏంటంటే సలైవాని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకి లాలాజలంలో సీరస్ కణాలు, శ్లేష్మ కణాలు రెండు రకాల కణాలు ఉండి ఇవి లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాయి. సో మనకి లాలాజల గ్రంథంలో ఏ కణాల నుండి లాలాజలం ఉత్పత్తి అవుతుందంటే సీరస్ కణాలు, అదేవిధంగా శ్లేష్మ కణాల నుంచి మనకి లాలాజలం అనేది ఉత్పత్తి అవుతుందని చెప్తాం. అయితే మనకి ఏంటంటే సలైవా కంటెంట్స్, మనకి సలైవాలో ఏముంటాయి,
సెలైవాలో వాటర్ ఉంటుంది, అదేవిధంగా మనకి సాల్ట్స్ ఉంటాయి. మనకి సాల్ట్స్ ఉంటాయి. సాల్ట్స్ అనేవి ఏంటంటే మనకి ఒక రకంగా మనకి విద్యుత్ విశ్లేషకాలు అని కూడా అనొచ్చు వీటిని. సో మనకి ఈ సాల్ట్స్ అనేవి ఏ సాల్ట్స్ ఉంటాయంటే ఎన్ఏ ప్లస్, కే ప్లస్, సిఎల్ మైనస్, ఎస్సిఓ త్రీ మైనస్. సో ఈ సాల్ట్స్ అనేవి ఉన్నాయి. దీంతో పాటు ఇంకేమంటే మ్యూసిన్ ఉంటుంది. మ్యూసిన్ అక్కడ మనకి ఏంటంటే వాటర్, సాల్ట్స్, మ్యూసిన్ ఈ మూడు కూడా అంటే వీటితో పాటు మనకి ఎంజైమ్స్ కూడా ఉంటాయి. ఎంజైమ్స్ ఏంటంటే ఒకటి టైలిన్ చూడండి, టైలిన్. ఈ టైలిన్ ఇంకో పేరు ఏంటంటే సెలైవరీ అమైలేజ్. సో సెలైవరీ అమైలేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉంటుంది. దీంతో పాటు ఇంకో ఎంజైమ్ ఉంటుంది. ఈ సెలైవరీ అమైలేజ్, టైలిన్, ఇంకోటి అంటే మనకి ఆల్ఫా అమైలేజ్ అని కూడా అనొచ్చు. సో తర్వాత ఏంటంటే దీంతో పాటు లైసోజైమ్ అని ఇంకో ఎంజైమ్ ఉంటుంది. రెండు ఎంజైములు ఉంటాయి. అంటే వాటర్ ఉంటుంది, సాల్ట్స్ ఉంటాయి, మ్యూసిన్ తో పాటు మనకి రెండు ఎంజైములు ఉంటాయి. ఏంటంటే టైలిన్, రెండోది ఏంటంటే లైసోజైమ్. టైలిన్ కే మనకి ఇంకో రెండు పేర్లు ఉంటాయి. టైలిన్ ఏంటంటే సెలైవరీ అమైలేజ్ అనొచ్చు, లేదా ఆల్ఫా అమైలేజ్ అనొచ్చు. సో మనకి ఈ లైసోజైమ్ అనేటువంటి ఎంజైమ్ ఏం చేస్తుందంటే కిల్స్ బ్యాక్టీరియా, బ్యాక్టీరియాని చంపుతుంది. బ్యాక్టీరియాని చంపడానికి ఈ లైసోజైమ్ అంటే మనం తీసుకున్న ఫుడ్ ఏదైనా బ్యాక్టీరియా ఉంటే బ్యాక్టీరియా మనకు లోపల లాలాజలంలోనే చంపబడుతుంది అన్నమాట. సో ఇది మనకి తెలివిని తీసుకుంటే లాలాజలంలో నీరు ఉంటాయి, విద్యుత్ విశ్లేషకాలైనటువంటి మనకి లవణాలు, లవణాలు ఏంటంటే ఎన్ఏ ప్లస్, కే ప్లస్, సిఎల్ మైనస్, ఎస్సిఓ3 మైనస్ ఉంటాయి. దీంతో పాటు స్లాస్ ఉంటుంది. అందుకని మనకి లాలాజలం కొద్ది జిగటగా ఉంటుంది స్లాస్ మనం కలిగి ఉండడం వల్ల, మ్యూకస్ మ్యూసిన్ కలిగి ఉండడం వల్ల. దీంతో పాటు మనకి ఎంజైమ్ అయినటువంటి ఏంటంటే టైలిన్ ఉంటుంది. సో టైలిన్ మనం కోపరేటెడ్ లాలాజల్ ఎమ్ఎల్ఏజ్ అనొచ్చు, లేదా ఆల్ఫా ఎమ్ఎల్ఏజ్ అనొచ్చు. సో దీంతో పాటు ఇంకోటి ఏంటంటే లైసోజైమ్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉంటుంది. లైసోజైమ్ అనే ఎంజైమ్ తో యొక్క ఫంక్షన్ ఏంటంటే బ్యాక్టీరియాని చంపుతుంది. మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే నోట్లోనే చాలా కొంతవరకు చంపబడుతుంది. అందుకనే ఈ మిగతా జంతువులన్నీ కూడా ఏమైనా దెబ్బ తగులుతుంటే ఆ దెబ్బనానికి లాలాజలాన్ని అప్లై చేస్తాయి. కుక్కలు కానీ ఏమైనా సరే దెబ్బలు తగితే లాలాజలం ఎందుకు అప్లై చేస్తాయంటే లాలాజలంలో మనకి లైసోజైమ్ ఎంజైమ్ అని కొంతవరకు యాంటీబయాటిక్ అని పనిచేస్తుంది. మనం కూడా ఏదైనా దెబ్బ చెందినప్పుడప్పుడు మనకు ఉమ్ము పెడుతూ ఉంటాం లాలాజలం తీసి. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా ఉన్నట్టు లోపలికి వెళ్లకుండా చచ్చిపోతుంది అన్నమాట. సో ఇది మనకి లాలాజలం. సో లాలాజలం తర్వాత పిహెచ్ ఎంత ఉంది, 6.8 ఉంటుంది చూడండి, 6.8 పిహెచ్. సో మనకి సలైవా పిహెచ్ కూడా అడుగుతాడు. సలైవా పిహెచ్ ఎంత ఉంటుందంటే 6.8 ఉండడం అనేది జరుగుతుంది. అంటే లైట్ గా ఎసిడిక్ నేచర్ లో ఉంటుంది. అంటే 7 అనేది నోట్లో చెప్తాం పిహెచ్, 7 కంటే తగ్గితే మనకి యాసిడ్ అంటాం, 7 కంటే పెరిగితే మనం బేస్ అంటాం. సో 7 కంటే తక్కువ 6.8 కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే లైట్ ఎసిడిక్ నేచర్ లో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇందులో ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే చూడండి, పారామిక్సో వైరస్ అనే ఒక వైరస్ ఉంది. పారామిక్సో వైరస్ ఏంటంటే పెరోటిడ్ గ్లాండ్స్ మీద ఎఫెక్ట్ అయినప్పుడు, పారామిక్సో వైరస్ పెరోటిడ్ గ్లాండ్స్ మీద ఎఫెక్ట్ అయిన మంప్స్ అనేది అంటే గౌద పిల్లల వచ్చి పెయిన్ అనేది రావడం జరుగుతుంది ఆ రీజియన్ లో. సో అది మనకి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఒక పాయింట్. ఇది మనకి డైజెస్టివ్ గ్లాండ్స్ లో ఉన్నటువంటి సలైవరీ గ్లాండ్స్ గురించి ఉన్నటువంటి ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. థ్యాంక్ యూ.